49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ప్రస్తుతం మనం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. కాసేపటి క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబు ఇక్కడికి వచ్చి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపైన వైద్యులతో వాకబు చేసి అనంతరం ఇక్కడ నుంచి వెళ్ళారు. ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని, ఆయనకు మెరుగవ్వాలని ప్రార్థిస్తున్నానని చెప్పి కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు చైతన్య కృష్ణ ఉన్నారు. సార్ చెప్పండి, మీ సోదరుడు ప్రస్తుతం తారకరత్న క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి హెల్త్ బులెటిన్ వచ్చింది. చంద్రబాబు గారు ఆల్రెడీ పరామర్శించి వెళ్ళడం జరిగింది. బాలకృష్ణ గారు ఇక్కడే ఉన్నారు, మీ కుటుంబ సభ్యులు నందమూరి కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడే ఉన్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉంది? కండిషన్ స్టేబుల్గా ఉంది. ఒక 2 డేస్ ఆగితే క్లారిటీ వస్తుంది మనకి. మనం దేవుని కోరుకుందాం ఆయన తిరిగి రావాలని చెప్పి, ఆయన తాత్కర ఆశీస్సులతో వాళ్ళ ఆయన ఆశీస్సులతో మనం తిరిగి వస్తారని నమ్మకం ఉంది. సో యా, లెట్స్ వెయిట్ అండ్ సీ. మండే తెలుస్తుందండి క్లారిటీ వస్తుంది. బులెటిన్లో చెప్పారు కదా సార్, క్రిటికల్ పరిస్థితులు ఉంది, దానికి బెలూన్ యాంజియోప్లాస్ట్ ఇస్తాం. హోప్ ఉందండి, బట్ క్రిటికల్గా ఉంది కండిషను. సో మండేకి క్లారిటీ వస్తుంది. లోపల చంద్రబాబు గారు వచ్చారు కదా, ఏం మాట్లాడారు వైద్యులతో అక్కడ, ఏం చెప్పారు బాబు గారికి, జరిగింది ఏంటి, ఎలా జరిగింది, సో పరిస్థితి ఏంటి తెలుసుకున్నారు. డాక్టర్స్ అంతా క్లియర్గా చెప్పారు. సో మండేకి క్లారిటీ వస్తుంది అండ్ వి హోప్ దట్ హీ కమ్స్ బ్యాక్. ప్రస్తుతం ఎట్లా ఉందండి, వెంటిలేటర్ పైన ఆయన ఉన్నారా, ఆయన సంబంధించి చికిత్స ఏమన్నా, ఆయనలో కదలికలు ఏమన్నా ఉన్నాయి, ఎట్లా ఉంది పరిస్థితి? కోమాలో ఉన్నారు, కోమాలో ఉన్నారు. యా, యూ హావ్ టు వెయిట్ అండ్ సీ అండి. ఏదో ఎక్మా అని చెప్పి బయట ఒక ప్రచారం, ఎక్మా పరికరాలు అవంతా లేదండి. బాలకృష్ణ గారు అంతా ఉన్నారు లోపల, అక్కడ అందరూ హోప్లో ఉన్నామండి బయట పడతాడని. జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారు అని చెప్పారు, ఆయన ఏమైనా వస్తున్నారండి? నాకు తెలియదండి. నాకు తెలియదు. కళ్యాణ్ రామ్ గారు కానీ మిగతా కుటుంబ సభ్యులు నాకు తెలియదు. ఓకే, థ్యాంక్ యూ. అది చూసాను, చైతన్య కృష్ణ చెప్తున్నారు ప్రస్తుతం ఎవరైతే చంద్రబాబు వచ్చిన తర్వాత లోపల జరిగిన పరిస్థితిని ఆయన కూడా వివరించడం, కూడా సుమన్ టీవీతో కూడా ఆయన వివరించడం జరిగింది. ప్రస్తుతం అయితే క్రిటికల్ పరిస్థితుల్లోనే ఉన్నారని చెప్తున్నారు, కోమాలో ఉన్నారని కూడా చెప్తున్నారు. చంద్రబాబు కానీ బాలకృష్ణ కానీ వచ్చినప్పుడు కూడా ఇదే విషయాలు వైద్యులు ఆయనకు చెప్పారని చెప్తున్నారు. ఏదైతే ఎక్మో పరికరాన్ని ఆయనకు అమర్చారు అని చెప్పారో అదంతా ఏమీ లేదు. ప్రస్తుతం ఏదైతే మధ్యాహ్నం హెల్త్ బులెటిన్ యాంజియోప్లాస్ట్ ఏదో బెలూన్ యాంజియోప్లాస్ట్ అది మాత్రమే చేశారని, ప్రస్తుతం కోమాలో ఉన్నారని, ప్రస్తుతం ఆయన కోలుకోవాలని తమంతా తమ కుటుంబం అంతా ఎదురు చూస్తుందని కూడా చైతన్య కృష్ణ చెప్తున్నారు. ఇది చంద్రబాబు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ ఎల్ఐతో వర్మ, సుమన్ టీవీ, బెంగళూరు.